అందుకే ఒక నిర్ణయం చేసినాం ఇంత వడ్లు వండిచేటువంటి రాష్ట్రం ఎందుకు పేదలకు మనం సన్నబియ్యం ఇయ్యదు వచ్చే మార్చ్ తర్వాత 93 లక్షల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్నబియ్యమే పంపిస్తామని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా కొత్త మానిఫెస్టో ఇక్కడ ఎమ్మెల్యే గారు లక్ష్మి గారు మీకు ఇంటింటికి పంపుతా ఉన్నారు మీరు చూడండి బీఆర్ఎస్ పెట్టినటువంటి కొత్త మానిఫెస్టో దానిలో ఏమేం చెప్పినాం ఆ వాగ్దానాలను కూడా చూడండి ఆ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తూ గిరిజనులకు కూడా అన్ని విధాలు చేస్తా ఉన్నాం ఇక్కడ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా గిరిజనుల కోసం పొడు పట్టాలు ఇచ్చినాం ఎవలైతే గిరిజనులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ టర్మ్ లో వాళ్ళకు కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదే విధంగా ఇక్కడ ఆరే కులస్తులు ఉన్నారు మాలి కులస్తులు ఉన్నారు ఆరే కులస్తులకు ఓబీసీ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు అది రావడం లేదు తప్పకుండా దాని గురించి ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా మాలి కులస్తుల విషయంలో కూడా మేము తీర్మానం పంపించినాం కానీ కేంద్రం పట్టించుకోవట్లేదు నాకు ఇప్పుడే మిత్రుడు ఆక్రమ్ సక్కు గారు లక్ష్మి గారు కూడా చెప్పినారు మాలి కులస్తుల గురించి ఇక్కడ వీళ్ళు 2-3-4 కాన్స్టిట్యూన్సీలలో ఉన్నారు కాగజ్ నగర్లో ఉన్నారు ఇక్కడ ఉన్నారు తప్పకుండా ప్రత్యేకమైనటువంటి కొంత డబ్బు పెట్టి ఆ మాలి కులస్తుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రత్యేకంగా చేస్తాం వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కులం లేదు మతం లేదు జాతి లేదు అందరిని కలుపుకొని పోతా ఉన్నాం ఆశీర్వాద్ మే జితనే భీ హమారే ముసల్మాన్ భాయి బహన్ హై మే ఆప్ తమామ్ లోగోంకు సలాం కర్తా హూ ఔర్ ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూ కి ఆప్ లోగ్ యహాన్ కోవా లక్ష్మి జీ కో జితాయియే మే ఏక్ బాత్ ఆప్కే కాన్ పే డాల్నా చాహతా హూ ఎవడా వాళ్ళ లొల్లితో మొత్తం సభ ఖరాబ్ అవుతుందా మే ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూ తెలంగాణ జద్దోజహద్ కే సమయమే భీ మే ఆసిఫాబాద్ ఆయా థా యహాన్ హమ్ జల్సా హుయే థే ఉస్మే మేనే తక్రీర్ కహా భాయి తెలంగాణ కే జంగ్ మే నేక్ హై ఇన్సాఫ్ హై అల్లాహ్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా హమే తెలంగాణ హాసిల్ హువా ఆజ్ హమ్ తరక్కీ కర్ రహే సభీ కుల్ కే హమ్ ఆగే చల్ రహే ఆగే బఢ్ రహే మే ఏక్ బాత్ ఆప్కో బతానా చాహూంగా हमसे पहले बीआरएस सरकार से पहले 10 साल यहां पे लगातार कांग्रेस पार्टी का हुकूमत था 10 सालों में उन्होंने माइनॉरिटी वेलफेयर के लिए खर्च किया है सिर्फ 900 करोड़ रुपया पूरे 10 सालों में ये हिसाब किताब है असेंबली में है हर जगह है आप देख सकते हैं और इन्हीं 10 सालों में अब बीआरएस सरकार के टाइम में हम लोग 12,000 करोड़ रुपये खर्च किए फर्क देखिए वो लोग सिर्फ 900 करोड़ और बीआरएस के जमाने में 12,000 करोड़ हमने खर्च किया आज रेजिडेंशियल स्कूल्स हमारे माइनॉरिटी तुलबा के लिए हमने खोला कितना बेहतरीन तालीम उनको मिल रहा है ये आप लोग बखूब जानते हैं इसीलिए और एक बात मैं आपको वायदा देता हूं जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना एक सेक्युलर रियासत ही बन के रहेगा और ये अमन पसंद रियासत रहेगा इसमें कोई शक की गुंजाइश नहीं है इसलिए हमारे मजलिस भाइयों को सभी भाइयों को मैं सलाम करता हूं और कोवा लक्ष्मी जी को जिताइए यहां पे बहुत अच्छा काम हो जाएगा आसिफाबाद और आगे बढ़ेगा आसिफाबाद के लिए जो काम अभी लक्ष्मी जी ने मेरे सामने रखा है वो सारे चीज दोबारा सरकार आने के बाद हम कर सकते हैं इसीलिए मैं आपका ताउन और ताई चाहता हूं मैं आपसे रुखसत होता हूं सोदरलारा ओकटे मात नेनु चेप्ता उन्ना मुनपटलागा కల్తీ నీళ్ళు దాగి మరణాలు లేవు గిరిజనుల యొక్క అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం గిరిజనులకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం ఎంత చక్కగా ఆ పిల్లలు చదువుకుంటున్నారో మీకు తెలుసు వాళ్ళ భవిష్యత్ ఎంత బాగా ఎంబీబీఎస్లో ఇంజనీరింగ్లో ఏ విధంగా సీట్లు వస్తున్నాయో కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ అప్పగిస్తే మొత్తం రైతు బంధు రామరామ్ మళ్ళీ పటవారుల రాజ్యం వస్తుంది మళ్ళా దళారుల రాజ్యం వస్తుంది ఆగమైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇదే విధంగా అభివృద్ధి చెందాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ లక్ష్మి గారిని భారీ మేయాడుతో గెలిపించాలని చెప్పి నేను కోరుతాను